జీవితంలో ఏడ చెయ్యని పెళ్ళి నేను ఆ ఊర్లో ఎవ్వరు చేయలే. నేను చేసిన పెళ్ళి అందరు టాక్టర్లు ఆటోల పెళ్ళిళ్ళకి పోతే నిన్ను బస్సులో తీసుకుపోయినా ఈ అమ్మ బస్సు బస్సు నా బిడ్డ పెళ్ళికి కారు బస్సు అని రెండు కాళ్ళు పెట్టినా. నేనేం తప్పు చేసినా? సరే ఓ మనిషి వచ్చింది పనికొచ్చిందని అనుమానిస్తావా? సిగ్గు శరం ఉన్నదే నీకు. నీ అమ్మని నీ నోరు మంచి పురుగులు మనిషి జీవితంలో అన్నం తింటే నా ఐదేళ్ళు లోపడుకోవాలి. కానీ నీవు మూడేళ్ళు పోతావే, కానీ నువ్వు మందిని ముంచుతావు. పబ్లిక్కు చెప్తున్నావు బర్రెలక్క, నేను బర్రెలక్క అని. ఏం బర్రెలక్క? నువ్వు బర్రెలక్క, నువ్వు ఏడ ఉన్నాయి నీకు బలరు? ఇల్లే లేదు. నేను ఇల్లు కట్టి నేను నీ పెళ్లి చేసినాక ఇల్లు కట్టినా మొగంతో విడాకులు తీసుకొని వచ్చి ఓడల కాడ ఉండి నువ్వు అది చేసినావు. నీకు సిగ్గు శరం ఉన్నదే, ఇంత విషం పోసుకొని సావు. నీ అమ్మ బతికినా నేను బతికినా ఒకటే, సచ్చినా ఒకటే. ఏం చేసింది నేను మరికల్లా రెండు రూములు వేసిన, తెలికపెళ్ళ ఇల్లు కట్టినా. తెలికపెళ్ళ 8.5 ఎకరాల భూమి సంపాదించిన, మిమ్మల్ని చదివించుకుంటా. నిన్ను ఒక్క అగ్రికల్చర్ చేయించింది కాకుండా, ఇంటర్ చేయించింది కాకుండా పా తిరుమలాపూర్ దేవుని తిరుమలాపూర్ పా అదే సతమణ తనకుదంపా, అదే తెలుగుల తనకుదంపా. తెలుగు నేంబడిపోతే గొంతుకు ఊరేసుకుంటే పట్టుకొచ్చిర్రు. నువ్వు అదే టెన్త్ క్లాస్ చదివేటప్పుడు మా మమ్మీ తిట్టింది నన్ను అది తిరు అని చెప్పి నిద్ర మాత్రం లేచుకురావు. అప్పుడెవరు చూపించిర్రు? నిన్ను అగ్రికల్చర్ చేయించింది ఏడా? పంచకామ నారాయణ కేట్ పంచకామల రికవరీ రిపోర్ట్ ఉడక తెప్పిస్తా. ఎందుకు ఇట్ట చేసుకుంటే ఎందుకు ఇంత బ్లేమ్ అవుతున్నావు? చదువుకొని మంచిగా. నేనేమన్నా నేను అగ్రికల్చర్ చదువుకుంటే డాడీ అంటే నేను అంత పెట్టలేనమ్మా 100,000 రూపాయలు అంటే నువ్వేమన్నావు? డాడీ నేను చదువుకుంటా డాడీ, నేను నీ పేర్లు వెళ్ళి పెడతా డాడీ అంటే అమ్మా ఈ మాట అన్నావు కదా, ఈ మాట అన్నందుకు నిన్ను ఐఏఎస్ చేపిస్తా. ఐఏఎస్ చదువు, నేను వంటల పని కోతా, హోటల్ నడుపుతా. హోటల్ ఎవడు పెట్టిండు? మీ అమ్మ పెట్టిన, అది 4 ఛాయలు పెట్టిన అది. అమ్మ నేను బతికిన ఇక సైలెంట్ సీన్ ఎప్పుడు తెలుసా? నేను హోటల్ పెట్టినప్పుడు తీసిన 13 ఏళ్ళ కాడు ఇది. రమేష్ అని నారకండ్లో ఉంటాడు. నేను 10 ఏళ్ళ కింద నేను మండల అధ్యక్షుని మాలమహనాడు. నన్ను చూత బనాయించినవు కదనే 10 ఏళ్ళ కింద. మళ్ళీ నేను 15 నేను ఎప్పుడో వెళ్ళిపోయినా అంటే
నేను ఎప్పుడు ఎప్పుడో వెళ్ళిపోయినా అన్నావు కదా, మరి వెళ్ళిపోయినా అన్నప్పుడు మరి మీ డాడీ మరి మిమ్మల్ని ఈ చదువులు చదివించారు, మూడు బండ్లు ఏడు ఉన్నాయి, రెండు ఇండ్లు ఏడు ఉన్నాయి, రెండు ఇండ్లు కట్టించిన నేను కష్టపడి, కానీ నేను ఒక్కరిని కష్టపడని మాత్రం నేను అనను. మళ్ళా నేను నా భార్య ఇద్దరు కష్టపడ్డాం. పెళ్ళిళ్ళ వంటలకు నేను పోయేది, ఓడలు నడిచేసేపు నడిపేది నా పెళ్ళం. కానీ నేను రూపాయి ఖర్చు పెట్టుకొని ఒకసుకొని తిరగటం అయితే రెండు ఇండ్లు ఎట్లా ఎట్లా కడతానే, నీ పెళ్ళి ఎట్లా చేస్తానే, ఒక్క రూపాయి అప్పులే.